సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులకి 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచాలని, తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలని ఒకరోజు నిరాహార దీక్ష చేసుకుని సాయంత్రం అందరం కూడా మాట్లాడుకుని, అన్ని గిరిజన సంఘాలు అందరం కూడా మాట్లాడుకుని దీనిని ఆమరణ నిరాహార దీక్షగా చేయడం జరిగింది. అయితే మధ్యలోనే పోలీసులు దీక్షను భగ్నం చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మేము ఏ పార్టీని కూడా నిందించడం లేదు, కానీ మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్ వచ్చేదాకా మాత్రం మా పోరాటం కొనసాగుతుంది. ప్రతి దండాలో, ప్రతి గూడెంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా దీన్ని ఉధృతం చేస్తాము. మా వాటా మాకు వచ్చేంత వరకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుని కాపాడుకుంటామని గిరిజన విద్యార్థి సంఘాలుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, మేధావులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు అందరూ కూడా జెండాలు పక్కన పెట్టుకుని మన రిజర్వేషన్ అజెండాగా మనం ముందుకెళ్ళి దీన్ని కొట్లాడి సాధించుకుందామని తెలియజేస్తా ఈరోజు దీక్షను పోలీసులు భంగం చేసి అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఒకటే మేము కోరుకునేది అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా యొక్క డిమాండ్ నెరవేర్చాలి. మేము అడిగేది మా రిజర్వేషన్ కాబట్టి వెంటనే ఏది పక్షంలో రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తండాలు ప్రతి మండలంలో వారెత్తున అందరికీ ఏకం చేసి ఈరోజు వేదికలు రిజర్వేషన్ పై నిరాహార దీక్ష చేస్తున్నాం. తదనంతరం దాన్ని అమర నిరాహార దీక్ష ప్రకటన చేసి పోలీసులు దాన్ని భగ్నం చేయడం జరిగింది. యావత్ గిరిజన సమాజానికి, ప్రభుత్వానికి డిమాండ్ చేసేదంటే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కాలయాపన చేస్తున్నారు. కాబట్టి గిరిజన సమాజం ఇప్పటికైనా చైతన్యం అయి మన హక్కుల సాధనగా ఏకమై మన రిజర్వేషన్ సాధించాలి. మేము విద్యార్థులకు పిలుపునిస్తున్నాం. ఒకరోజు దీక్ష అని 6 నుంచి 10% రిజర్వేషన్ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైపు దర్శించాలని ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆల్ గిరిజన స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు దీక్ష నిర్వహించడం జరిగింది. కానీ మేము ఒకరోజు దీక్షతో పాటు దాన్ని ఆమరణ నిరదీక్షగా మలుచుకున్నాము. కానీ పోలీసు మా దీక్షను భగ్నం చేయడం జరిగింది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి 6 నుంచి 10% రిజర్వేషన్ ప్రకటించాలి. ప్రకటించిన ఏడలలో మిమ్మల్ని వచ్చే ఎలక్షన్లో ఓడగొడతాము. మా గిరిజనలో ఏకతాటిపై నడిచి మిమ్మల్ని లేకుండా చేస్తామని గిరిజనుల రిజర్వేషన్ కోసం నిరాహార దీక్షతో పాటు అమర నిరాహార దీక్షను కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి రావాల్సిన హక్కులు కాలరాస్తులు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ నుండి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఏంటంటే రేపటి నుండి మన కార్యాచరణలు ప్రతి జిల్లా, ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో నిరాహార దీక్షతో పాటు హస్తారోపణలు దత్తాలు చేసి మనము రిజర్వేషన్లు సాధించాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిలుపునిస్తున్నాము. గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజనులకు ఈరోజు ఉదయం అమర్ధం చేశాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపటి నుంచి రాష్ట్ర సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా మేమంతా మంది.